పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ లీడ్ లో ఉంటే నాలుగు చోట్ల తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. 150 స్థానాల్లో వైసీపీ అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే 24 చోట్ల తెలుగుదేశం లీడ్ లో ఉంది. ఇక తెలంగాణలో 4 స్థానాల్లో తెలంగాణ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 4 చోట్ల బీజేపీ లీడ్ లో కొనసాగుతుంటే 4 చోట్ల కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కృష్ణారావు గారు, అంటే ఇంత ల్యాండ్ స్లైడ్, ఒక 130-130 అని మొదటి నుంచి కాన్ఫిడెంట్ గా వైసీపీ చెప్తుంది, అంటే ఇంకా మనం లీడ్స్ లో ఉన్నాము, చివరి వరకు ఫలితాలు మారే అవకాశం ఉంది, కానీ పూర్తిగా ఫలితం తారుమారయ్యే పరిస్థితి ఇక ఇప్పుడు లేదు అని భావించవచ్చా? డెఫినెట్ గా ఒకటి, నేను తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు జిల్లాలు వెళ్ళానని చెప్పాను కదా, మీది అక్కడే మీ దోసకాయలపాడు అనుకుంటే పల్లి, దోసకాయలపల్లి, రాజమండ్రి ఎయిర్పోర్ట్ మధురపూడి దగ్గర దిగిన తర్వాత కొంతమూరు అని మొదలవుతుంది, కొంతమూరు నుంచి బొమ్మలూరు అని ఉంటుంది మన హనుమాన్ నుంచి దగ్గర వెస్ట్ గోదావరి, అక్కడ ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం తిరిగింది టూ డేస్. ఎక్కడ చూసినా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఛాన్స్ ఇచ్చి చూద్దామని. ప్రతిదానికి రెండు ఉంటాయి, ఒకటి బై ఛాయిస్, ఎనదర్ ఇది బై ఛాన్స్ అని. ఛాయిస్ అంటే మీరు గుణగణాలు, వ్యవహారం, మెరిట్స్, డిమెరిట్స్ ఇవన్నీ చూసి ఒకళ్ళు కాకుండా ఇంకొని వరించడం అనేది. ఇంకా ఛాన్స్ అంటే అది ఉండదు, ఇంతవరకు 5-6 ఇచ్చాం కదా ఇంకోళ్ళకి ఇద్దాం అన్నట్టుగా ఆ ఛాన్స్, ఆ ఛాన్స్ అనే మాట ఒకసారి ఇచ్చి చూద్దాం అనే మాట అది బాగా వినిపించింది. అప్పుడు ఇక చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేశాడా, పట్టిసీమ కట్టాడా, హంద్రీ కొట్టలేదా, స్వతంత్ర హోదానా, ఇది ప్రత్యేక హోదానా, డబ్బులు ఇచ్చామా, పసుపు కుంకుమ, కాళ్ళపారాయనా, ఇవి ఏం ఉండవు. ఇక మీరు ఛాన్స్ ఇద్దాం అనుకున్నప్పుడు ఛాన్స్ ఇస్తారు, ఇక అది ఇందులో కనపడుతోంది. లేదంటే ఇప్పుడు ఆయన అవినీత, ఈయన అవినీత, ఇవన్నీ కూడా అనవసరం. ఇంక ఇప్పుడు ఆశ్చర్యలు, ఇక అవినీతి ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు వేరు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఆరోపణలు రకాలుగా ఉంటాయి. ఇందాక మొట్టమొదటి చెప్పాను మీకు, చంద్రబాబు నాయుడు ఈ ప్రచారం చేశాడు కదా 175 నియోజకవర్గాలు నన్నే చూడండి అని. డెఫినెట్గా చూశారు. అది ఎలా చూశారంటే ఈ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు దిశ మీరు నమ్మరు నమ్మకండి, ఐ టోల్డ్ ది ఫేస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఓకే, చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కడు ఒక సీఎం, ఒక్కొక్కడు ఒక చంద్రబాబు అయ్యారు నియోజకవర్గాల్లో. ఈయన చెప్పిన దానికి దానికి సరిపోయింది. అక్కడ నన్నే చూడండి, వాళ్ళని పక్కన పెట్టండి అంటే వాళ్ళల్లోనే ఆయన కనపడ్డాడు. అక్కడ ఆ కనపడడంతో డెఫినెట్గా ఆయన చూశారు. ఇప్పుడు ఒకవేళ డెవలప్మెంట్ అంటే తణుకులో రాధాకృష్ణ అది మొన్న మొన్న వెళ్ళినప్పుడు చూశా, బాగుంది, ఆయనకు అనుకూలంగానే ఉంది ఆ రోడ్లు కానీ అది డెవలప్మెంట్. తణుకు నియోజకవర్గంలో బాగా చేశారు, మిగతా వెస్ట్ గోదావరిలో తిరిగిన దాంట్లో చెప్తున్నా, చూస్తారమ్మా ఇప్పుడు తేడా వచ్చింది. అంటే మీరు డెవలప్మెంట్, సంక్షేమాలు ఇవి పట్టించుకోలేదు, ఓన్లీ దే గాన్ బై ఒకసారి అవకాశం ఇద్దాం అనేది ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఏమి లేకపోవడం అనేది ఏమన్నా కారణంగా చూడాల్సిన అవసరం ఉంది? అసలు జనసేన ఏంటి వచ్చింది ప్రభావితం చేస్తా ఉన్నారు బ్రహ్మాండ? మీరు ఎవరైనా సీరియస్ గా మీరెందుకు తీసుకున్నారు అంటే ఎవరైనా తీసుకున్నారు నాకు తెలియదు. నేను నెవర్ టుక్ ఇట్, ఎందుకంటే నేను మొదటి నుంచి ప్రభావితం చేస్తాడు అనుకోలేదు. పార్టీ పెట్టింది 2014 ముందర, 2014 పోటీ చేయలే, చేస్తాడో లేదు తెలియదు. ఏలూరులో నేను ఓటర్గా నమోదు అవుతున్నాను అంటాడు, అక్కడ ఓటర్ నమోదు అయ్యి అనంతపురంలో కంటెస్ట్ అంటాడు, భీమవరానికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, పాడేరులో ఎలా చేస్తాడు ఎస్టీ కదా. అదే మరి అదే నేను అనేది ఆయనకి ఏమీ తెలియచావదని చెప్పడానికి ఇది. పాడేరులో నున్న అరకులో మీరు నేను ఎలా కంటెస్ట్ చేస్తాం, పవన్ కళ్యాణ్ అసలు కంటే అది రిజర్వ్ ఫర్ ఎస్టీస్ కదా, సో అక్కడ కూడా కంటెస్ట్ చేస్తానని అంటే దాన్ని బట్టి ఆయనకు అవగాహన అది రాహిత్యం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. కన్సిస్టెన్సీ లేదు, ఏ ఇష్యూ మీద ఏమిటో స్థిరత్వంగా ఉండదు. ఒకరోజు శ్రీకాకుళంలో ప్రచారం, ఇంకో రోజు అనంతపురంలో, మధ్యలో అన్ని వదిలేయడం, మళ్ళీ ఇటేదో రావడం, అంటే ఏదో గెంతులు మారిగా ఉంది తప్ప, ఇక్కడో గెంతు అక్కడో గెంతు తప్ప. నేను ఇందా చెప్పాక మీకు భీమవరంలో నేను తిరిగిన చోట భీమవరం ప్రచారానికే రాలేదు, ప్రచారం రాకుండా గెలిపించేయాలంటే ఎలాగా? సో ఇది ఆ జనసేనకి విధానాల పరంగా కానీ, పార్టీ నిర్మాణం పట్ల కానీ, పార్టీ అభ్యర్థుల నిర్ణయంలో కానీ ఎక్కడా కన్సిస్టెన్సీ లేకపోవడం ఒకటి. దీన్ని సీరియస్గా ఎందుకు తీసుకోలేదు అంటే నేను అనుకోవడం, వీళ్ళు అన్న ప్రయోగం అంటే అందరికీ చూశారు, పోనీ ఈయనకి లేకపోయినా కులపెచ్చ కాపులకు ఉంది కదా అనుకుంటే, వాళ్ళు కూడా ఏమో వీళ్ళ అన్నతో మనం మద్దతు ఇచ్చి 26% వచ్చింది తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమగోదావరిలో, ఇది ప్రజారాజ్యం పార్టీకి 99 ఎన్నికల్లో అప్పుడు చూసుకోవడం చేస్తే ఆ రెండు జిల్లాల్లోనే అంత హైయెస్ట్గా వస్తే, ఇప్పుడు ఈయన్ని ఈయన అప్పుడు వెళ్ళి నమ్ముడు నమ్మి మోసపోయాం, ఈయన వెళ్ళి కాంగ్రెస్లో కలిపేశాడు, అది వ్యవహారం ఒకటిను, కాపులు అందరూ మా వాడు వచ్చాడు మేము చూసుకుంటాం ఈసారి అది అనేప్పటికి మిగతా కులాలందరూ, ఇప్పుడు అది ఒక అక్కడ ఇది ఉంది, అక్కడ తూగోపాగోలో కాపులు ఒక చోట అయితే మిగతా కులాలందరూ ఇంకోటి అవుతారు, ఒకటి అవుతారు వీళ్ళకి ఎగెనిస్ట్గా, అదొకటి. సో ఈ ప్రయోగాలు వ్యవహారంలో చూస్తే ఈయన ఎక్కడ మ్యాచే కాలేదు అన్నకి.
అన్నగారిదే ఇదైనప్పుడు మెగాస్టార్ ఇందుకని పాతి సినిమాలు వేసింటే ఆయన 250 పిక్చర్ లేదు 150 వేసినట్టున్నాడు. అక్కడ ఈ తేడా కనపడి ఇక ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఇది. అతను మూడో ప్లేస్ లో మూడో రౌండ్ లో మూడో ప్లేస్ అంటే ఎప్పుడు బయటకు వస్తాడు? ఇవన్నీ ఉంటుంది ఆ ప్రచారం కూడా. ఇప్పుడు గాజువాకది నేను విన్నది, అతను ఏదో డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయబోతుంటే తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి వద్దన్నాడంట, వద్దు పవన్ కళ్యాణ్ గెలవాలి అక్కడ అని. దాంతో అతను కోపం వచ్చి వైఎస్ఆర్ సిపికి పనిచేశాడంటారు. ఆ పల్లా సింహాచలం గారు అబ్బాయి, పల్లా సింహాచలం హించెల్పో వాళ్ళ అబ్బాయి. ఇలాగా తర్వాత జేడీ లక్ష్మీనారాయణ, అవతల భరత్ గెలవాలి టీడీపీ క్యాండిడేట్, లక్ష్మీనారాయణ గెలవాలి, ఇద్దరు ముగ్గురేలా గెలుస్తారు, ఒకసారి ఒకటే కదా గెలవాల్సిందే. సో ఈ విధంగా ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. ఇతను ఏదో విధంగా మనకి మద్దతు ఇస్తాడులే, ఎన్ని వచ్చినా అనుకుంటే ఎన్ని ఎలా వస్తాయి? అతనికి వచ్చిన సీట్లన్నీ, ఆ ఓట్లన్నీ, అది ఎవరు చీల్చాడు, ఇవన్నీ చూసి అంటే ఇంకా అనాలిసిస్ చేయాలి మనం. కానీ ఆయన జెన్యున్ గా ఒకటి చెప్తూ ఉన్నాడు మొదటి నుంచి కూడా, నాకు తెలియదు నా బలం ఎంతో, నేను నించుంటే కదా తెలుస్తుంది నా వెనకాల తెలిసిపోయింది కదా. ఇప్పుడు తెలుస్తుంది, ఆయన చెప్పింది కరెక్ట్ అనే తెలిసిపోయింది.